ఒకసారి ఒక డెవిల్ అంటే భూతం తన దగ్గర ఉన్న పరికరాలన్నిటినీ సేల్కు పెట్టిందంట. మనం చూస్తుంటాం పెద్ద పెద్ద మాల్స్లో సేల్ అని పెడతారు. అదేవిధంగా ఒక డెవిల్ తన దగ్గర ఉన్న పరికరాలన్నింటినీ సేల్కు పెట్టిందట. అందులో కోపం ఉందట, స్వార్థం ఉందట, తర్వాత వచ్చేసి ఈగో ఉందట, రకరకాల టూల్స్ని పెట్టి దాన్ని కొనుక్కోవడానికి చాలామంది వచ్చారు. ఆ తరువాత ఒక టూల్ని ఆ డెవిల్ ప్రదర్శించిందనమాట. అది చాలా పాతబడిపోయింది. ఆ టూల్ చాలా పాతబడిపోయింది, అనేక సార్లు ఉపయోగించబడింది. అప్పుడు వాళ్ళందరూ అడుగుతారు, ఏంటి ఈ పరికరం మీ దగ్గర ఇంత ఎక్కువ సార్లు ఈ పరికరాన్ని వాడారు, అదేంటి అని చెప్తే ఆ డెవిల్ అన్నదట, దిస్ ఈజ్ కాల్డ్ డిప్రెషన్. డిప్రెషన్ అనే పరికరాన్ని అత్యధికంగా ఈ మధ్య ప్రజలు వాడుతున్నారు, కాబట్టి అంత పాతబడిపోయింది అది. కాబట్టి ఈ డిప్రెషన్ ఎలా ఉంటుందంటే, ఒక్కసారి అది ప్రవేశిస్తే మనిషిలో ఇక ఆ మనిషి ఆలోచన విధానాలే మారిపోతాయి. ఎటువంటి సమస్యలైనా కోరి తెచ్చుకొని ఆ వ్యక్తి తన దగ్గరికి తీసుకువెళతాడు. కాబట్టి అందుకనే దానికి రేటు అతి ఎక్కువగా నేను పెట్టాను అని చెప్పేసి ఆ భూతం తెలియజేసిందంట. కాబట్టి ఈ డిప్రెషన్ అనే సాధనాన్ని మనం కొని మనం తెచ్చుకుంటున్నాం. ఆ డిప్రెషన్ని మనలో పెట్టుకోవడం వల్ల మనం ఆశించిన విధంగా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఒక రీసెర్చ్ జరిగిందట. ఆ రీసెర్చ్లో మనిషి తన మైండ్ని ఏ విధంగా వాడుతున్నాడు అన్నది ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్లో తేలింది ఏంటంటే, 40% మనిషి తన బ్రెయిన్ని గతం గురించి ఆలోచించడానికి ఉపయోగిస్తున్నాడట. ఇంకొక 40% భవిష్యత్తు గురించి ఆలోచించడానికి ఉపయోగిస్తున్నాడట. కాబట్టి 40 భూతకాలం, 40 భవిష్యత్తు, ఇక మిగిలిపోయింది ఎంత? 20%. ఈ 20% కూడా చూద్దాం ఎలా వాడుకుంటున్నాడని. ఈ 20% చూస్తే అందులో 8% మనకు ఎటువంటి సంబంధం లేని విషయాల గురించి బుర్ర 8% ఉపయోగిస్తున్నమాట. ఇంకొక 8% మన సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్, మనమే మనల్ని స్ట్రెస్ మనం తయారు చేసుకుంటూ దానివల్ల 8% మైండ్ అక్కడ వాడుతున్నాం. కాబట్టి 40 అయిపోయింది, 40 అయిపోయింది, 8 అయిపోయింది, 8 అయిపోయింది, అంటే మొత్తం 96% మన బ్రెయిన్ని మనం ఈ పనులకు వాడుతున్నాం. ఇక మిగిలిపోయినది ఎంత? ఓన్లీ 4%. కాబట్టి 100% ఉన్న మన బ్రెయిన్ని కేవలం 4% ఉపయోగించడం వల్ల ఈ స్థాయిలో ఉన్నాం. ఈ శాతాన్ని గనక మనం పెంచుకుంటూ వెళ్ళగలిగితే, ఎవరైతే మహానుభావులు ఉన్నారో, స్వామి వివేకానందుల వారు ఉన్నారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు, అదేవిధంగా రోటరీ సంస్థ అధినేత పాల్ హారిస్ ఆయన కూడా ఉన్నారు, వీళ్ళందరినీ చూస్తే వీళ్ళు 100 శాతంలో 100 శాతాన్ని వాళ్ళు ఉపయోగించారు. కాబట్టి ఈరోజు మన ఈ పోస్టర్ మీద వాళ్ళంతా కనపడుతున్నారన్నమాట. కాబట్టి మనం 4% మనం ఎక్కడ ఎప్పుదాం ఈ పోస్టర్ మీద? ఆలోచించండి, మనం గనక పోస్టర్ మీద ఎక్కాలంటే మన బ్రెయిన్ యొక్క ఉపయోగం మనం చక్కని రీతిలో తీసుకువెళ్ళగలగాలి. అది ఎలా చేయాలన్నదే ఈరోజు మనం మాట్లాడదాం. కాబట్టి 40% భవిష్యత్తు, 40% భూతకాలం, ఈ రెండింటిని వదిలేస్తే మైండ్ను కనీసం 4% నుంచి 20% వరకు ఏ విధంగా పెంచాలన్నది ఈరోజు నా ప్రక్రియ అన్నమాట. మొదటిది చెప్పాను నేను, 8% అన్రిలేటెడ్ యాక్టివిటీస్, మనకు సంబంధం లేని విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. బిగ్ బాస్లో నాగార్జున ఎందుకు ఏడ్చాడు? మనకు సంబంధం లేదు దాని గురించి, కానీ మన చర్చలన్నీ దాని గురించే ఉంటాయి. తరువాత సైరా నరసింహారెడ్డి సినిమా హిట్ అవుతుందా లేదా, మనకేమీ సంబంధం లేదు దాని గురించి. కాబట్టి ఈ విధంగా అన్రిలేటెడ్ యాక్టివిటీస్లో మనం మన బుర్రని 8% ఏదైతే వాడుతున్నామో దానివల్ల ఇట్ ఈస్ గెటింగ్ ఆక్యుపైడ్. కాబట్టి మనకు సంబంధం లేని విషయాలు, మనము కంట్రోల్ చేయలేని విషయాలు, వీటి గురించి మనం ఆలోచించకుండా. తర్వాత ఫ్రెండ్స్తో ఎక్కువ తిరగడం, అనవసరమైన తిరుగుళ్ళు, ఆ తర్వాత ఈ విధమైన బరువుతో మన బుర్రనంతా కూడా మనం వేడెక్కించేస్తున్నాం, మన బుర్రను ఆక్యుపై చేయిస్తున్నాం. కాబట్టి ఈ 8% ఈ అన్రిలేటెడ్ మనకు సంబంధం లేని విషయాల్ని గనక మీరు మనకు తీసుకువెళ్ళగలిగితే, తీసివేయగలిగితే మనం ఖచ్చితంగా దీంట్లో ముందుకు వెళ్ళగలం. దానికోసం
ఈ బరువును తగ్గించాలి మనం. అన్రిలేటెడ్ యాక్టివిటీస్ బరువును గనక మన బుర్ర నుంచి తగ్గిస్తే మన 4%, 8% మనం 12% వెళ్ళగలం. అంటే ఆ పోస్టర్లో ఎక్కడో కింద మన చిత్రం కనపడేదానికి ఒక చిన్న అవకాశం ఉందన్నమాట 12% అయిన తర్వాత. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బరువును తగ్గించుకోవడం. అందుకనే ఒక ఇంపాక్ట్ ప్రోగ్రాంలో కూడా చెప్పాను, ఒక శిల్పాలు చెప్పే ఒక అద్భుతమైన శిల్పి దగ్గరికి వెళ్ళి అతన్ని అడిగితే మీరు ఇంత అద్భుతమైన శిల్పాలు ఏ విధంగా చెక్కుతున్నారండి అంటే ఆయన ఏమన్నాడంటే, ఆ రాళ్లలో ఆ శిల్పాలు ఎప్పుడో దాగి ఉన్నాయి, నేను అనవసరమైన చెత్తను తీసేస్తున్నాను, అందువల్ల ఆ రాళ్లలోంచి బ్రహ్మాండమైన శిల్పాలు బయటికి వస్తున్నాయి ఆయన అన్నాడు. అంటే ఆ మన శిల్పం బ్రహ్మాండంగా మనలో ఉంది, కానీ అనవసరమైన చెత్తను మనం బుర్రలో వేయడం వల్ల ఆ శిల్పం ఏ విధంగా ఆ రాయి నుంచి బయటికి వచ్చిందో మన నుంచి కూడా ఒక అద్భుతమైన వ్యక్తిని మనం బయటికి తీసుకురావచ్చు అన్నమాట. అందువల్ల అందరూ ఆలోచించండి, అనవసరమైన విషయాలను ఏ విధంగా మనం మన బుర్రని మనం వాడుతున్నామో, అనవసరంగా మనం ఉపయోగిస్తున్నామో దాన్ని గనక తగ్గించగలిగితే. అదేవిధంగా ఒక ఎయిర్క్రాఫ్ట్, మొన్నొక విమానం రన్వే మీద వెళుతోందట స్పీడ్గా, కానీ రన్వే మీద వెళుతున్నప్పుడు అది టేకాఫ్ అవ్వట్లేదు. అప్పుడు పైలట్ చూసి దాన్ని పక్కకు తీసుకువచ్చి కారణం ఏమని అడిగితే అందులో ఓవర్లోడ్ అయిపోయిందట, సామాన్లు చాలా పెద్ద సామాన్లన్నీ తెచ్చి చాలామంది అందులో పెట్టారు. అప్పుడు పైలట్ చెప్పాడట, ఇందులోంచి కొంత సామాను తీసివేయండి, అప్పుడు విమానం బ్రహ్మాండంగా ఎగురుతుందని. కాబట్టి ఈ పెద్ద పెద్ద బ్యాగేజీలు ఏవైతే ఉన్నాయో, మనకు సంబంధం లేని బ్యాగేజీలు ఏవేవి ఉన్నాయో వాటన్నిటినీ పక్కకు తీసిన తర్వాత విమానం బ్రహ్మాండంగా టేకాఫ్ అయిందంటే అక్కడ కూడా ఏం చేసామంటే మనం అనవసరమైన బరువును తగ్గించేయడం వల్ల విమానం బ్రహ్మాండంగా ఎగురగలిగింది. అదే రీతిలో మనం కూడా అనవసరమైన బరువును గనక మనము తగ్గించుకోగలిగితే మన విమానం అంటే మన భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా టేకాఫ్ అవుతుందన్నది యువతరం నేర్చుకోవాల్సిన విషయాలు. కాబట్టి ఈ అన్రిలేటెడ్ యాక్టివిటీస్, మనకు సంబంధం లేని యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తగ్గించుకోవడం 1. అది 8%. 2.8% వచ్చేసి సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్ అంటే మనంతకు మనము సృష్టించుకుంటున్న ప్రెషర్, దీన్ని తగ్గించుకోగలగాలన్నమాట. ఇక్కడ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు, వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ స్ట్రెస్, స్ట్రెస్కి మీ సైంటిఫిక్ ఫార్ములా ఏంటి, మన మామూలు మెటీరియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో మాట్లాడుతుంటాం. స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ బై ఏరియా అంటే ఫోర్స్ ఏరియా. ఎక్కువ ఫోర్స్ మనం పెడితే స్ట్రెస్ పెరుగుతుంది ఆ వస్తువు మీద, ఏరియాను తగ్గించినా కూడా స్ట్రెస్ పెరుగుతుంది. కాబట్టి ఈ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి స్ట్రెస్ మనం తగ్గించాలంటే ఫోర్స్ను తగ్గించాలి, లేకుంటే ఏరియాను పెంచాలి. ఈ 2 విషయాల గురించి మనం ఆలోచిద్దాం. సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్ అంటే ఎలా ఉంటుందో మనం ఆలోచిద్దాం. మనం స్టూడెంట్స్ ఎలా ఉంటామంటే, మీకు తెలుసు ఈ డిసెంబర్ నెలలో రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ అని. కానీ మనం ఏం చేస్తామంటే, ఇంకా డిసెంబర్ ఎప్పుడో ఉంది కదా అని చెప్పేసి మనం ఇప్పుడు ఏ పనులు చేయం. సడన్గా డిసెంబర్ 25వ తారీఖు నుంచి పని చేయడం మొదలు పెడతాం. దానివల్ల ఏమవుతుందంటే, ఈ 5 రోజుల్లో మనకు ఎంత స్ట్రెస్ వస్తుందంటే దానివల్ల మన ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి. దీన్నే ఏమంటారంటే ప్రొక్రాస్టినేషన్. ఎప్పుడైతే వాయిదా వేస్తామో మనము చేయాల్సిన పనులు, దానివల్ల మనలో భయంకరమైన స్ట్రెస్ మనలో వస్తుందన్నమాట. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్కి ఒక ఉదాహరణ. 2వ ఉదాహరణ, మా మిత్రుడు ఒకతను ఉన్నాడు, ట్రైన్కు ఎప్పుడూ టైంకు వెళ్ళడు. ట్రైన్ 10 గంటలకు ఉందంటే ఇంటిలో 9:30 బయలుదేరుతాడు. బయలుదేరి మాకు ఫోన్ చేస్తుంటాడు అన్నమాట, ట్రైన్ దొరుకుతుందా లేదా అని చెప్పేసి. చెప్పి ఫైనల్గా అతని జర్నీస్లో 80% అతని ట్రైన్ ఎప్పుడు మిస్ అయిపోతే ఉంటుందన్నమాట. అతనికి రీసెంట్గా హాస్పిటల్లో జాయిన్ చేసి హార్ట్ ప్రాబ్లం వచ్చింది అతనికి. దానికి కారణమేమని చెప్తే, ఈ అనవసరమైన విషయాలు అంటే ఈ సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్ వల్ల అతనిలో ఈ విధమైన వచ్చింది. కాబట్టి మనము ఈ స్ట్రెస్ను గనక తగ్గించుకోవాలంటే మనము చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, మనం ప్రొక్రాస్టినేషన్ ఎప్పుడు చేయకూడదు, పోస్ట్పోన్మెంట్ అనేది ఎప్పుడు జరగకూడదు అన్నమాట. మనం చేయాల్సిన సమయంలో ఏ పని అయితే ఖచ్చితంగా చేయాలో ఆ పని కనుక మనం చేయగలిగితే దానివల్ల 5 అవుతుంది.
సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. పరీక్షల తయారీకి కూడా విద్యార్థులలో చాలామందిలో టెన్షన్ వస్తుంది. ఎందుకంటే ఈ మనం ఈ 10 నెలల టైం ఏదైతే ఉంటుందో ఆ 10 నెలల టైంని మనం ఏ విధంగా వాడుకోకుండా చివరికి పరీక్షల్లో ఎలా పాస్ అవ్వాలని ఆ 1 నెల కాలంలో ఎంత స్ట్రెస్ మనం సెల్ఫ్ క్రియేటెడ్ తయారు చేసుకుంటామంటే దానివల్ల మన ఆరోగ్యాలు పాడవుతాయి, మన కుటుంబం యొక్క ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఆ విధంగా సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్ను మనం తగ్గించుకోగలగాలి. ఇది చాలా ముఖ్యం. మార్కెట్ ఎలా ఉంటుందో చూడండి. ఈ సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్కి వాళ్ళు ఏంటంటే బిజినెస్ చేస్తారు మార్కెట్, దానికి పుస్తకాలు తయారు చేస్తారు వాళ్ళు. మా మహారాష్ట్రలో ఒక షాప్ ఉండేది, ఆ షాపుకి నేను వెళ్ళాను పుస్తకాలు కొనుక్కుందామని వెళితే అక్కడ విద్యార్థుల సెక్షన్ ఒక పుస్తకం ఒక విభాగం ఉంది. ఆ విభాగంలో ఎలాంటి పుస్తకాలు ఉన్నాయని చూడడానికి వెళితే అక్కడ ఒక చిన్న పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరేంటంటే జాతా జాతా. మరాఠీలో జాతా జాతా అంటే వెళుతూ వెళుతూ. నేను అడిగాను ఇదేదో కొత్త పుస్తకంలాగా ఉంది, దీని సందర్భం ఏంటి అంటే ఆయన ఏమన్నాడంటే, సార్ పరీక్షకు వెళుతూ వెళుతూ ఈ పుస్తకం చదువుకొని వెళితే చాలు విద్యార్థులు పాస్ అవుతాడట. జాతా జాతా గోయింగ్ టు ది ఎగ్జామినేషన్స్, ఇఫ్ యూ రీడ్ దిస్ బుక్ యూ విల్ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్స్ అన్నాడు. కాబట్టి ఏం చేస్తున్నారంటే మన వీక్నెస్ని బిజినెస్గా ఈ విధమైన ఆకర్షణలకు మనల్ని లోను చేస్తూ మన జీవితాలు ఈ విధంగా పాడు చేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే నిర్దిష్టమైన ప్రణాళికతో నిర్దిష్టమైన వ్యవధిలో మనం కనుక మన ప్లానింగ్ సక్రమంగా ఉంటే దీనివల్ల వస్తుంది. నెక్స్ట్ రెండవ కారణం స్ట్రెస్ పుట్టడానికి ఇంకో కారణం. మీరు ఎక్కడైనా ఈ ఫేస్బుక్ క్రియేటర్ జుకర్బర్గ్ చూసారా? ఎప్పుడైనా ఫోటోల్లో చూసి ఉంటారు, ఫేస్బుక్ సృష్టికర్త జుకర్బర్గ్. అతను ఎప్పుడు చూసినా కూడా ఒకే యూనిఫామ్లో ఉంటాడు. అతని యూనిఫామ్ ఏంటంటే గ్రే టీషర్టు బ్లూ జీన్స్. మీరు ఎక్కడైనా తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత చూడండి, ఎప్పుడు చూసినా అదే డ్రెస్లో ఉంటాడు. అతనికి 2 సూట్లు ఉన్నాయి. ఎవరో అడిగారట అతను ఒక ఇంటర్వ్యూలో, ఒక తను మాట్లాడుతూ చెప్పాడు, మీరు ఎప్పుడు ఈ డ్రెస్లోనే కనపడతారు, బ్రహ్మాండమైన మార్కెట్లు ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి, వీటన్నిటిలో కూడా మీరు ఎందుకు వెళ్ళరు అంటే ఆయన అన్నాడట, ఏదైనా కొత్త డ్రెస్సు కొనుక్కున్న తర్వాత ఆ డ్రెస్సు బాగుందా లేదా, ఈ డ్రెస్సు వేసుకెళ్తే అందరూ బాగుంది అంటారా లేదా, నా వైపు చూస్తారా లేదా, వచ్చి అడుగుతారా లేదా, ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారు, ఇటువంటి టెన్షన్ అంతా నాకు ఉండకుండా నేను ఎప్పుడు కూడా ఒకే డ్రెస్సులో కనపడతాను అని చెప్పేసి మైఖేల్ జుకర్బర్గ్ చేశారు. మన పరిస్థితి అలాగే ఉంది. మన పరిస్థితి అలా ఉంది. వెళ్ళి మాల్లో కొనుక్కొచ్చిన తర్వాత ఎవరు అడగలేదనుకోండి మీ డ్రెస్సును గురించి, ఆ రోజు కూర్చొని మదన పడిపోతాం మనం. మనం ఏదైనా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఏదైనా మెసేజ్ పెట్టిన తర్వాత ఎవరైనా ఈ విధంగా పంపించకుంటే ఆ రోజంతా కూడా మనం మదన పడిపోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి దిస్ ఈజ్ ఆల్ సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్. మనము మన కోసం మనం సృష్టించుకుంటున్న ఈ ప్రెషర్ని మనం ఎలా తగ్గించుకోగలమన్నది మనం ఆలోచించుకోగలిగితే ఈ 8% ఏదైతే సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్ ఉందో దాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. దీనికోసం మనం చేసుకోవాల్సిన విషయం ఏమంటే మనం ఒక ప్లానింగ్లో వెళ్ళగలగాలి. హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఉన్నారు మీరంతా, మీరు ఒక ప్లాన్ తయారు చేసుకోండి. అంటే ఈ సంవత్సరంలో నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నది ఒక మీరు ఒక ప్లాన్ చేసుకోగలిగితే, ఆ ప్లాన్ ప్రకారం కనుక వెళ్ళగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జీవిత చరిత్ర ఒకసారి చదవండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, ఆయన పుట్టినరోజును మనం ఇంజనీర్స్ డేగా జరుపుకుంటాం. బెంగళూరులో మోక్షగుండం విశ్వేశ్వరయ్య మ్యూజియం ఒకటి ఉంది. ఆ మ్యూజియంలోకి వెళ్ళినప్పుడు గోడ మీద ఒక పోస్టర్ వేసింటారు. ఆ పోస్టర్లో 3 స్లైడ్స్ కనపడతాయి మీకు. అందులో మొదటి స్లైడ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 24వ సంవత్సరంలో ఆయన దినచర్య ఏంటి అని ఒక మోడల్ ఉంటుంది. దాని పక్కన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 25వ సంవత్సరంలో ఆయన దినచర్య ఏంటి. ఫైనల్గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి 92వ సంవత్సరంలో ఆయన దినచర్య ఏంటి అని 3 దినచర్యలు పెడతారు అక్కడ. ఆ 3 దినచర్యలు కూడా ఒకే విధంగా ఉంటాయన్నమాట. అంటే ఆయన 24 సంవత్సరాలలో ఉన్న 92వ సంవత్సరంలో ఉన్న ఆయన ఈ గోస్ బై ప్లానింగ్. ప్రతిరోజును ప్లాన్ చేసుకుంటారన్నమాట. ఎవరైతే జీవితాలు ప్లాన్ చేసుకుని బ్రహ్మాండంగా గనక చేయగలరో వాళ్ళు ఆ సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్ నుంచి బయటపడతారన్నమాట. ఈరోజు నేను ఏం చేయాలని ముందే మీరు ఆలోచించుంటారు.
ఈరోజు ఏం చేయాలి అనేది ఆలోచించుకోవడం వల్ల మీ మీద ఎటువంటి స్ట్రెస్ ఉండదన్నమాట. అందువల్ల మన సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని గనక మనం తగ్గించుకోగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది.